అన్నా మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అసలు భారతదేశంలోనే మైనారిటీ కార్పొరేషన్ స్థాపించిన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అది కూడా ఆనాడు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన ఆనాడు ఒకటే మైనారిటీ సోదరుల పేదరికం నుంచి బయటికి తీసుకురా లక్ష్యంతో ఆనాడు మేము స్థాపించాం. ఇప్పుడు ఆ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాం. అందుకే మీరు అడగడుగునా కూడా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. దానికి నేను చాలా స్పష్టంగా చెప్పా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ మేము ఏర్పాటు చేస్తాం. రాజకీయంగా మైనారిటీ సోదరులకు అవకాశం కల్పించడం. కానీ 2014 కానీ 2019లో వాళ్ళని మీరు గెలిపించుకోలేకపోయినారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటి ముస్లిం మైనారిటీని లోక్సభ పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. కర్నూల్ ఎంపీగా ఫరూక్ గారిని 2014 నిలబెట్టాం, కానీ గెలిపించుకోలేకపోయినాం. గుర్తుపెట్టుకోండి, ముగ్గురిని రాజ్యసభ ఎంపీలుగా కూడా పంపించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. రాజకీయంగా మేము ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం, రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకునేదానికి కమ్యూనిటీ సిద్ధంగా ఉందా అని ఆలోచించాం. పీలేరు కూడా 2014లో మైనారిటీలు మేము అవకాశం ఇచ్చాం, 2009లో కూడా ఇచ్చినాం, 2009 2014. సో మీరు కోరిక మేరకు అవకాశాలు ఇస్తా వచ్చినాం. 2014లో మైనార్టీ శాసనసభ్యుడు గెలవలేదు తెలుగుదేశం పార్టీలో, అయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కౌన్సిల్ చైర్పర్సన్ ఎవరు చేశారు మైనారిటీని? తెలుగుదేశం పార్టీ. ఫరూక్ అన్నకి ఒక అవకాశం ఇచ్చాం, దాని తర్వాత ఆయన కేబినెట్ లోకి తీసుకున్న తర్వాత షరీఫ్ అన్నకు కూడా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. సో రాజకీయంగా ఆర్థికంగా నాడు నేడు ఎప్పుడు ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. ఇది మైనారిటీ సోదరు దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అయ్యా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పుడు శాసనసభ్యుడు కూడా ఇక్కడ గెలిచినారు ముస్లిం సోదరు, వాళ్ళు ఏం చేస్తున్నారో అడుగుతున్నారు. ఎందుకు మీరు గెలిపిస్తారు? అరే మనోడు మన సమస్యలు ఆదుకుంటారు, కష్టకాలాల్లో మనకు అండగా నిలబెడతారన్న ఆశతో గెలిపిస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? ఎందుకు ఏకంగా మిమ్మల్ని ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెడుతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 46 మంది పైన కేసులు కానివ్వండి దాడులు జరిగినాయి. అబ్దుల్ సలాం అని నంద్యాలలో ఉన్నాడు, ఆయన మొత్తం కుటుంబం వైకాపా నాయకులు హెరాస్ చేస్తున్నారని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఒక్కడే కాదు, మొత్తం కుటుంబం. ఇబ్రాహీం అని నరసరావుపేటలో మసీద్ భూములపైన పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు. ఇంకో పక్కన హజీరా బి అని మైనారిటీ అమ్మాయిని ఎమ్మిగన్ ఊర్లో మానభంగం చేసి వైకాపా నాయకులు చంపేస్తే, కోవిడ్ అప్పుడు చంపేస్తే, సంవత్సరం తర్వాత మేము అందరం వెళ్ళాం, కోవిడ్ అప్పుడు తిరగలేం, సంవత్సరానికి మేము వెళ్తే బేగం బి మాకు చెప్పింది, కనీసం ఇప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆమెకి ఇవ్వలేదు. పలమనేరులో మిస్బా అని 10వ తరగతి విద్యార్థి, చాలా బాగా చదువుతుంది ఆమె బుక్ కూడా నేను చూసిన, నేను బాగా చదవాలి, నేను పెద్ద అయినప్పుడు డాక్టర్ అవ్వాలి అని రాసుకుంది. కానీ ఆ చెల్లి ఫస్ట్ వస్తుందని, వైకాపా నాయకుడు కూతురు సెకండ్ వస్తుందని ఆ చెల్లికి టీసీచి పంపించేశారు పార్లమెంట్ గారు, టీసీచి పంపించారు.